జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారడానికి కారణమేంటి? చాలా కాలం తర్వాత జిల్లాపై పట్టు సాధించిన అధికార వైసీపీ నేతలు ఇప్పుడు ఏ పదవిపై గురిపెట్టారు? అందుకోసం వారి కార్యాచరణ ఎలా ఉంది? అసలు ఆ జిల్లా ఏది, అది ఏ పదవి? ఆ వివరాలు తెలియాలంటే సిక్కోలుకు వెళ్లాల్సిందే. ఆలు లేదు, చూలు లేదు, కానీ కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను గుర్తు చేస్తోంది ప్రస్తుతం శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ పదవిపై కొనసాగుతోన్న చర్చ. వాస్తవానికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ పేరుకి మాత్రమే కార్పొరేషన్, అయినా ఇక్కడ ఛాయలే కనిపించవు. 1856లో మున్సిపాలిటీగా ఏర్పడిన శ్రీకాకుళానికి చారిత్రక నేపథ్యం కాస్త ఎక్కువనే చెప్పాలి. సిక్కోలు పట్టణం 2015లో కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. అయితే శ్రీకాకుళం నగరపాలక సంస్థగా చెప్పుకోవడమే తప్ప ఇక్కడ నాటి నుంచి నేటి వరకు ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. అధికారుల పాలనలోనే శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రజల నుంచి పన్నుల వసూళ్లలో మాత్రం కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరం అనే చెప్పాలి. దీనికి కారణం పాలక మండలి ఎన్నిక కాకపోవడమే అనే వాదన వినిపిస్తోంది. సుమారు 130,000 మంది జనాభా ఉన్న శ్రీకాకుళం కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. అయితే 2015లో కార్పొరేషన్గా రూపాంతరం చెందిన సిక్కోలు పట్టణంలో పురపాలక ఎన్నికలు జరగకపోవడానికి అసలు కారణం వేరే ఉందట. శ్రీకాకుళానికి ఆనుకునున్న 7 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే ఆయా గ్రామాల ప్రజలు దానికి అంగీకరించకపోవడం, మరికొందరు కోర్టులను ఆశ్రయించడంతో నాటి నుంచి నేటి వరకు ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్లో మొదటి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలన్న తాపత్రయం ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతల్లో బలంగా ఉంది. కానీ సాంకేతికపరమైన ఇబ్బందులు తొలగకపోవడంతో ఆయా పార్టీల నాయకుల ఆశలు అడియాసలవుతున్నాయి. అయితే చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. పైగా శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. దీంతో శ్రీకాకుళం నగరపాలక సంస్థపైన తమ పార్టీ జెండానే ఎగురుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఎలాగూ మనమే ఉన్నాం కదా, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన చిక్కుముళ్లను విప్పేద్దాం అంటూ కొందరు ఆశావహులు ధర్మాన వద్ద తమ మనసులో మాటను బయటపెడుతున్నారట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరగడం పక్క. నగరం మొదటి మేయర్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం కూడా ఖాయమేనంటూ ఫ్యాన్ పార్టీ నేతలు కొందరు అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టేశారట. అయితే స్థానిక ఎమ్మెల్యే ధర్మాన మాత్రం పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయండి, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పదవులపై చర్చిద్దామంటూ తన అనుచరులకు సర్ది చెప్తున్నారట. మొత్తం మీద శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ ఇంకా మొదలు కాలేదు. కానీ సిక్కోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అప్పుడే పదవుల పందేరం ప్రారంభమైనట్టుగా సందడి వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హడావుడి చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగేదెప్పుడో, ఆ మేయర్ పదవి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. ABN